ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అవ్వడానికి మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటిలో మొదటి సినిమా రాఘవ లారెన్స్ గారు మెయిన్ లీడ్గా చేసిన రుద్రుడు. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పాస్టర్ చూసినప్పుడైతే ఈయన మళ్ళీ దయ్యం సినిమాతోనే వస్తున్నారనిపించింది. ఈ సినిమా ట్రైలర్ చూసాక అయితే ఇది ఒక కమర్షియల్ సినిమా అని తెలిసింది. ఈ సినిమా ట్రైలర్ చూడడానికి కొంచెం రొటీన్గానే ఉన్నట్టు అనిపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అయితే బాగా అనిపించాయి. ఇక ఈ సినిమాకి జేవీ ప్రకాష్ గారు సంగీతాన్ని అందించారు. రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా వినడానికి అయితే బాగున్నాయి. ఇక ఈ సినిమా అయితే ఏప్రిల్ 14 నుంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇక రెండో సినిమా అయితే సమంత మెయిన్ లీడ్గా చేసిన శకుంతలం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇవేమీ కూడా సినిమా మీద మంచి బజన్ అయితే తీసుకురాలేకపోయాయి. ఈ సినిమాతో చెప్పాలనుకున్న స్టోరీ లైన్ మంచిదైనప్పటికీ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. అలాగే ట్రైలర్లో గ్రాఫిక్స్ కూడా సినిమాకు ఉండాల్సిన రేంజ్లో ఉన్నట్టుగా అయితే అనిపించలేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ని నిన్న వేశారని తెలుస్తుంది. అక్కడైతే సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాని ఎంతవరకు పట్టించుకుంటారు అనేది చూడాలి. ఈ సినిమా కూడా ఏప్రిల్ 14 నుంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇక మూడో సినిమా సూరి మెయిన్ లీడ్గా చేసిన విడుదల పార్ట్ 1. ఈ సినిమా అయితే రీసెంట్గా తమిళలో రిలీజ్ అయ్యి బ్లాక్ పోస్ట్ హిట్ అయింది. దాంతో ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. ఇక ఆ ట్రైలర్ చూసాక నాకైతే వినిపిస్తున్న టాక్కి ట్రైలర్కి అంత పెద్దగా సంబంధం లేనట్టుగా అనిపించింది. ట్రైలర్ అంతా కూడా ఒక విలన్ పట్టుకోవడం కోసం పోలీసులు ఏం చేస్తున్నారు అనే పాయింట్లోనే తిరుగుతుంది. దానివల్ల ట్రైలర్ నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అలాగే ట్రైలర్ కూడా కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపించలేదు. కాకపోతే సినిమా డైరెక్టర్ మీద అయితే నమ్మకం ఉంది. ఇక ఈ సినిమా అయితే ఏప్రిల్ 15 నుంచి థియేటర్ రిలీజ్ అవుతుంది. ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలో రుద్రుడు సినిమానే ఎక్కువ మంది పట్టించుకుంటారేమో అనిపించింది. ఆ తర్వాత విడుదల సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది వెయిట్ చూడాలి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.